యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందిన సంచలన చిత్రం ఛత్రపతి. ఈ చిత్రం ప్రభాస్ కెరీర్ ని మలుపు తిప్పింది. హీరోని పవర్ఫుల్ గా ఎలా చూపించాలి రాజమౌళికి బాగా తెలుసు. ఈ సినిమాలో ప్రభాస్ యాక్షన్ సీన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. అయితే ఎప్పుడో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేయాలనుకుంటున్నారు. అది కూడా తెలుగు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో రీమేక్ చేయాలనుకుంటున్నారు. అయితే డైరెక్టర్ ఎవరంటే ప్రభాస్ తో సాహో సినిమాని తీసిన సుజిత్ పేరు తెరపైకి వచ్చింది. కారణం ఏంటంటే సుజిత్ తెరకెక్కించిన సాహో సౌత్ లో అంతగా ఆడకపోయినా నార్త్ లో మాత్రం బాగానే ఆకట్టుకుంది. అందుకనే సుజిత్ అయితే బాగుంటుంది అనుకున్నారు. సుజిత్ సాహో సినిమా తర్వాత చిరంజీవితో లూసిఫర్ రీమేక్ చేయాలనుకున్నారు. కానీ కథలో సుజిత్ చేసిన మార్పులు చెరుపులు నచ్చకపోవడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ఛత్రపతి మూవీ రీమేక్ చేసే ఛాన్స్ వచ్చింది. కానీ ఈ రీమేక్ కి సుజిత్ నో చెప్పాడట. కారణం ఏంటంటే సాహో తర్వాత యువి క్రియేషన్స్ బ్యానర్ లోనే సుజిత్ మరో సినిమా చేయడానికి ఓకే చెప్పాడట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి కథ రెడీ చేశాడట. ఈ మూవీకి హీరోని వెతికే పనిలో ఉన్నాడట. సుజిత్ నో చెప్పడంతో ప్రభుదేవ వినాయకులను సంప్రదించాలని నిర్మాతలు అనుకుంటున్నారట. ఈ పనిలోనే ఉన్నారని తెలిసింది. మరి ఛత్రపతి బాలీవుడ్ రీమేక్ ని వినాయక్ రీమేక్ చేస్తారో లేక ప్రభుదేవ రీమేక్ చేస్తారో, వీరిద్దరూ కాకుండా వేరే డైరెక్టర్ ఎవరైనా చేస్తారో చూడాలి.